हेलो यस वेलकम टू माय चैनल मनम वीडियो यूएस इन इकड़ास तग्गिन कालुष्यम 17 एळ्ळकु भूमि पैकि वच्चिन कीटकालु वंडुकोनि तिनेस्तुन्न अमेरिकन्लु एंटा अनुकुंटुन्नारा వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కరోనా వల్ల విధించిన లాక్డౌన్తో కాలుష్యం బాగా తగ్గింది. దీంతో తూర్పు అమెరికాలో ఎర్రటి కళ్ళున్న సికడా కీటకాలు 17 ఏళ్ల తర్వాత భూమి పొరల్లో నుంచి బయటకు వచ్చాయి. దీంతో అమెరికన్లు తెగ మురిసిపోతున్నారంట. అదేంటి అంటే రెడ్ ఐస్ సికడాస్ ఇన్ యుఎస్. పురుగుల్ని కీటకాలని చక్కగా వేపుడు చేసుకొని గుటకాయ స్వాహ చేస్తారు చైనీయులు. జపాన్ వెళ్తే సీ ఫుడ్ని లొట్టలేసుకొని తింటారు. మరి అమెరికా వాళ్ళు బర్గర్లు పిజ్జాలు వంగి జంక్ ఫుడ్ని సహా బాగా చేసుకొని తింటారన్నమాట. కానీ ఇప్పుడు అమెరికన్లు ఓ రకం కీటకాలని లొట్టలేసుకొని లాగించేస్తున్నారట. భూమి మీదకు 17 ఏళ్లకు ఒకసారి వచ్చే కీటకాలను లాగించేస్తున్నారు వండుకొని చక్కగా. ఇవి భూమి పొరల్లోని దాక్కొని 17 ఏళ్ళకి ఒకసారి భూమి మీదకు వచ్చి ఎర్రటి కళ్ళుతో ఉన్న ఈ శికడాలు అనే పురుగులను లొట్టలేసుకొని మరీ లాగించేసేందుకు తూర్పు అమెరికాలోని ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ ఎర్రటి కళ్ళున్న శికడాలు కనిపించి అమెరికన్లకు కనువిందు చేస్తున్నాయట. అంతేకాదు వారి పొట్టలు కూడా నింపేస్తున్నాయట. తూర్పు అమెరికాలో కనిపిస్తున్న ఈ ఎరుపు రంగు కళ్ళు ఉన్న శికడాలను చూసి అమెరికన్లు ఎగిరి గెంతేస్తున్నారు. ఇవైతే 17 ఏళ్ళ తర్వాత మరోసారి భూగర్భం నుంచి భూమి మీదకి వచ్చాయి శికడాలు. ఈ శికడాలు భూమి పొరల్లో ఎందుకు ఉంటాయి, ఇప్పుడు భూమి మీదకి ఎందుకు వచ్చాయి అనే దానికి సమాధానం లేదు. అలా 17 ఏళ్ళ తర్వాత భూమి మీదకు వచ్చిన ఈ శికడాలు మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోతాయిగా. అవి మళ్ళీ 2038లో భూమిపైకి వస్తాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. 17 ఏళ్ళ తర్వాత భూమి మీదకు వచ్చిన ఈ శికడాలు మళ్ళీ భూమి మీదకి అంటే భూమి మీద నుంచే వెళ్ళిపోతాయని మళ్ళీ అవి 2038లో వస్తాయని అంటున్నారు. అంటే ఇవి 17 ఏళ్ళకు ఒకసారి భూమి మీదకి వస్తాయన్నమాట. ఎర్రటి కళ్ళున్న ఈ శకడా పురుగుల్ని బ్రూడీఎక్సి అని కూడా అంటారన్నమాట. ఇంకా బ్రూడీ 10 అని కూడా అంటారు. ఇవి భూమిని చీల్చుకుంటూ బయటకు వచ్చి చెట్లపైన మొక్కలపైన ఇళ్ళ గోడలపైన పాకుతూ వెళ్తుంటాయి అన్నమాట. ఈ శికడాలను చూసిన అమెరికన్లు వాటిని పట్టుకొని మరీ వండుకొని లొట్టలేసుకొని తినేస్తూ ఉంటారు. మనకు రొయ్యలు చేపలు ఎంత ఇష్టంగా తింటామో అమెరికన్లు కూడా ఈ శికడాలను అంత ఇష్టంగా తింటున్నారు. ఈ కీటకాలు మన గొంగళి పురుగు వల్లనే మరో దశకు మారుతాయన్నమాట. ఒళ్ళు జలతరించేలా ఉండే గొంగళి పురుగు రంగురంగుల అందమైన సీతాకోకచిలుకగా ఎలా మారిపోతాయో ఈ శికడాలు కూడా భూమిలో నుంచి పైకి వచ్చాక రెక్కలు వస్తాయి. దాంతో ఇవి తమ పాత శరీరాన్ని వదిలేసి రెక్కలతో కొత్త శరీరాన్ని సంతరించుకుంటాయి. ఆ తర్వాత ఎగురుతూ ఎగురుతూ చెట్ల మీద మొక్కల మీద ఇళ్ళ గోడలపైనే కాక ప్రతి చోట పాకుతుంటాయి. అలా పాకుతున్న వీటిని పట్టుకొని అమెరికన్లు వండుకొని తినేస్తూ ఉంటారు. ఇలా కనిపించిన శికడాలను అలా విచక్షణారహితంగా వండుకొని తినేస్తే ఈ జాతి అంతరించిపోతుందేమో అనే భయం లేదు. ఎందుకంటే ఈ కీటకాలు వారు వండుకొని తిన్నా తినకపోయినా అవి ఎక్కువ కాలం బతకవు. కేవలం 4 వారాలంటే దాదాపు 4 రోజులు మాత్రమే బతుకుతాయన్నమాట. ఆ తర్వాత అవి చనిపోతాయి. అమెరికా భూమిలో శికడాలనేవి లక్షల కోట్ల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ బయటికి వస్తున్నాయి. అందుకే అమెరికన్లు తెగ సంబరపడుతూ వాటిని వండుకొని తింటున్నారు. తూర్పు అమెరికాలో ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయట. ఇక ఈ శికడాలు భూమి మీదకి రావడానికి గల కారణం గురించి పర్యావరణవేత్తలు మాట్లాడుతూ ఈ కరోనా వల్ల వచ్చిన లాక్డౌన్ వల్ల
వాహనాల రాకపోకలు తగ్గిపోయి పరిశ్రమలు మూతపడడం వల్ల కాలుష్యం తగ్గడమే కారణమంటున్నారు. కరోనా వల్ల కాలుష్యం తగ్గడంతో భూమి పొరల్లో బతికే ఈసికడాలు బయటికి వచ్చేస్తున్నాయి అంటున్నారు. కాగా కరోనా వచ్చాక భూమిపైన వాయు కాలుష్యం బాగా అంటే బాగా తగ్గిందని పర్యావరణవేత్తలే చెబుతున్నారు. కొన్ని చోట్ల వర్షాలు కూడా చక్కగా కురుస్తున్నాయి. అలాగే అమెరికాలో ఈ కీటకాలు 17 ఏళ్ల తర్వాత భూమిపైకి వచ్చాయని అంటున్నారన్నమాట. ఇదండి ఈ కీటకాల యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.